మామా, ఫోటోగ్రఫీలో సినిమాటిగ్రఫీలో మనకు కావాల్సింది ఒక్కటే, సినిమాటిక్ లైటింగ్. అట్లాంటి సినిమాటిక్ లైటింగ్ ని మనం అచీవ్ చేయాలంటే మన కాస్ట్లీ లైటింగ్ ఎక్విప్మెంట్ అయితే అవసరమైతే. ఎన్నో రోజుల నుండి ఒక 60 వాట్ల లైట్ బ్యాటరీది కొందామని చెప్పి చూస్తున్నాం. అండ్ అప్పుడే అమెజాన్ ఓపెన్ చేసి ఎత్తుకుతున్నాం. అప్పుడు ఒక లైట్ కనబడ్డది, దాని పేరేమో గోడాక్స్ ML60. వామ్మో, దాని ప్రైస్ వచ్చేసి 19,800 రూపాయలు ఉంది. పోనీ ఈ లైట్ మన వల్ల కాదు, దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా అని చెప్పి ఎత్తికిన. మళ్ళీ ఇంకోటి కనబడ్డది, అది వచ్చేసి జియున్ బ్రాండ్ లది, G60 అని. దీని ప్రైస్ చూస్తే 12,400 రూపాయలు ఉంది. అమ్మా, ఈ లైట్లను ఇన్ని పైసలు పెట్టి కొనాలంటే మన వల్ల కాదు. అప్పుడే డిజిటెక్ అనేది మనకు చీప్ ప్రైస్ లో ఒక లైట్ ని రిలీజ్ చేసింది, జస్ట్ 5,000 రూపాయలనే. ఇంకొక సెకండ్ కూడా ఆలోచించకుండా దాన్ని ఆర్డర్ పెట్టి వాడేసింది. అండ్ ఈ లైట్ గురించి తెలుసుకోబోయే ముందు అందరికి జై శ్రీరామ్. నా పేరు కృష్ణ, మీ అందరికి కూడా ఈ గరుత్మాన్ క్రియేటివ్ స్టూడియోస్ కి స్వాగతం. నేను ఒక ప్రొఫెషనల్లీ సర్టిఫైడ్ ఫోటోగ్రాఫర్ని అండ్ సినిమాటోగ్రాఫర్ని. అండ్ ఈ అద్దాలు పెట్టుకోవడానికి ఒక చిన్న కారణం ఉంది. నా మెయిన్ సైట్ అద్దాలు అయితే నేను వేరే చోట మర్చిపోయినా, నా ముఖం అద్దాలు లేకపోతే గలీజ్గా ఉంటుంది. అందుకే ఈ అద్దాలు పెట్టి మేనేజ్ చేస్తున్నా ఈ వీడియో. ఇప్పుడు మనం సమరసింహారెడ్డి లెవెల్ చిట్కేసి డబ్బాను వీలుద్దాం. డబ్బా మీద ఇట్లు ఉంటుంది మామ, ఇది డిజిటెక్ బ్రాండ్. ఇది ఒక ప్రొఫెషనల్ బై కలర్ హ్యాండ్ హెల్డ్ కంటిన్యూస్ ఎల్ఈడి లైట్ అని ఇలా మెన్షన్ చేయడం జరిగింది. బై కలర్ అంటే రెండు కలర్లు అనమాట, ఒకటి వామ్ వైట్, ఒకటి వైట్ కలర్. ఇంకా దీని మోడల్ నెంబర్ వచ్చేసి DCL60WBC అనే మోడల్ అనమాట. దీంతో మనకి ఈసారి రిమోట్ కూడా ఇస్తున్నాడు కంపెనీ వాడు. అండ్ ఇది ఒక కోబ్ లైట్, అంటే చిప్ అండ్ బోర్డ్ అనమాట. ఇది వస్తే 60 వాట్లు అని రాసి ఉంది. దీని లుమిన్స్ వచ్చేసి 7,800. అండ్ ఇది కలర్ టెంపరేచర్ అనేది ఇంత మార్చుకుంటుంది అని చెప్పి ఒక బొమ్మ వేసిండు. అండ్ దీని CRI వాల్యూ అనేది 96+ ఉంటది. ఇది 9 ఛానల్స్, అంటే 9 లైట్లు పెట్టుకొని మనం రిమోట్ తో కంట్రోల్ చేయొచ్చు అనమాట. అండ్ దీని బ్రైట్నెస్ ఏమో 1 to 100% ఉంది. రిమోట్ డిస్టెన్స్ వచ్చేసి 20 మీటర్స్ దాకా రిమోట్ అనేది పనిచేస్తుంది అనమాట. ఇంకా దీన్ని చక్మని ఓపెన్ చేసేద్దాం, మనం డబ్బాలో ఉన్న ప్రోడక్ట్ ని చూసేద్దాం. ఇగో మామ, ఇవి మన సామాన్లు అయితే డబ్బాలో వాళ్ళు ప్రొవైడ్ చేసినవి. ఇదేమో డిజిటెక్ లైట్ అనమాట, ఇక్కడ రాసి ఉంది కదా డిజిటెక్ DCL60WBC. అండ్ ఇది వచ్చి మనకు రిఫ్లెక్టర్ చిప్ప, ఇది వచ్చి బ్యాటరీలు పెట్టుకునే కంపార్ట్మెంట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి హ్యాండిల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనం ఈ చిప్పకు పెట్టుకునే డిఫ్యూజర్ లాంటిది, ఓకేనా. అండ్ దీంతోని మనకు బ్యాగ్ కూడా ఇస్తారు వాళ్ళు దీన్ని అంతా క్యారీ చేయడానికి. చూసిండ్రా ఇది ఎంత కాంపాక్ట్ ఉందో, నా చేతిలో సరిపోతుంది ఇది అసలు. ఇది మన మెయిన్ లైట్, దీనికి ఇప్పుడు మనం రిఫ్లెక్టర్ని ఫిట్ చేద్దాం. ఇక్కడ మనకు నాబ్ కూడా ఇచ్చారు అనమాట తిప్పుకోవడానికి, స్క్రూని టైట్ చేసుకోవడానికి. ఇప్పుడు దీన్ని ఫిట్ చేద్దాం. ఇగో ఇక్కడ ఉందిగా, దీంట్లో కిరికియాలన్నమాట. తను స్విచ్ ఇచ్చిండ్రు, ఆ స్విచ్ వెనక్కి గుంజి దీనిలోకి ప్రెస్ చేయ, నువ్వు కాలే అయిపోతాయి ఇట్లా. అందరికి సారీ మామ, ఈ అడాప్టర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది, అది మీకు చూపించలేదు. దీనికి ఒక వైర్ ఇచ్చిండ్రు ఈ బ్యాటరీస్ నుండి లైట్కి, దాన్ని ఇట్లా కనెక్ట్ చేయాలన్నమాట. మనకు లైట్ అయితే కొంటాం కానీ వాళ్ళు లైట్తో బ్యాటరీలు అయితే ప్రొవైడ్ చేయరు, అవి మనం సపరేట్గా కొనుక్కోవాలి. ఒక బ్యాటరీ వచ్చి ఇక 1000 నుంచి స్టార్ట్ అవుతుంది, మంచివి కావాలంటే ఒక 2000 పెట్టాలి. ఆ బ్యాటరీ వచ్చిదే, దీన్ని NPF బ్యాటరీ అంటారు. ఈ బ్యాటరీలను ఫిక్స్ చేద్దాం ఇప్పుడు, ఇట్లా క్లిక్ సౌండ్ వస్తుంది. మనకు ట్రైపాడ్ అయితే అవసరమే లేదు, డైరెక్ట్ అదే నించుంటుంది అనమాట, దాని డిజైన్ అట్లుంది. ఇప్పుడు రిమోట్తో లైట్ని ఆన్ చేస్తున్నా, ఆన్ అయిపోయింది. మనకు లైట్ అంతా ఓకే, మరీ అంత ప్రీమియం లేదు కానీ నడుస్తుంది మనకైతే, ఎందుకంటే చాలా చీప్ ప్రైస్, జస్ట్ 5000. సేమ్ స్పెసిఫికేషన్స్, సేమ్ లైట్ మనకు వేరే బ్రాండ్స్లో 10,000 పైనే ఉంది. డిజిటెక్ వాళ్ళు మాత్రమే మనకి ఇంత తక్కువకి ఇస్తున్నారు.
అండ్ ఇది నేను కొనుక్కున్న ఎటువంటి పెయిడ్ రివ్యూ అయితే కాదు. మనకి వెనక దిక్కు వచ్చేసి చూడడానికి ఇట్లుంటుంది, ఇక్కడ చిన్న డిస్ప్లే ఉంటుంది, ఇక్కడ మనకు అన్ని కంట్రోల్స్ ఉంటాయి అన్నమాట. ఇది పవర్ ఆన్ బటన్, ఆఫ్ బటన్, దీన్ని నొక్కి పెడితే ఆన్ అవుతుంది. ఇక్కడ మనకు కంట్రోల్స్ అన్ని చూపిస్తాయి, ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తాయి. ఇందులో మనకు సీసీటీవీ మోడ్ ఉంటుంది, అంటే టెంపరేచర్ మార్చుకునేది. ఇట్లా ఎల్లో కలర్ పెట్టుకోవచ్చు, ఇట్లా వైట్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా వైట్ అవుతుంది, ఎల్లో అవుతుంది అన్నమాట. అండ్ ఇలా మనకి ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇంకో ఇట్లాంటి ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి, ఒక 9 ఉన్నట్టు ఉన్నాయి. అదే థండరింగ్ ఎఫెక్టు ఇట్లాంటివన్నీ ఉన్నాయి అన్నమాట. టీవీ ఎఫెక్టు ఇట్లాంటివి ఉన్నాయి. అండ్ బ్రీతింగ్ ఎఫెక్ట్ ఉంది, ఇట్లాంటివి ఒక 9 ఉన్నాయి. ఈ 9 ఎఫెక్ట్లను కూడా మనం వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకు బ్రైట్నెస్ కంట్రోల్స్ ఉన్నాయి, ఇంతే. ఇంకా ఈ లైట్ని మనం వాడుకోవచ్చు, మంచిగానే ఉంది. 10% ఆఫ్ బ్రైట్నెస్ పెడితే మీకు లైటింగ్ అనేది ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు నేను బ్రైట్నెస్ అనేది పెంచుతుంటా, చూడండి మీకు మొత్తం బర్న్ అయిపోతుంది మొత్తం ఈ లైటింగ్తోని. మీకు ఈ లైట్ అనేది చాలా ఎక్కువ, మన కాంపాక్ట్ ఉంటుంది, పవర్ఫుల్ ఉంటుంది, అండ్ ప్రైస్ కూడా చాలా చీప్ ఉంది. ఈ డిఫ్యూజర్ పెట్టిన తర్వాత మీకు లైటింగ్ అనేది ఇంత సాఫ్ట్గా కనిపిస్తుంది అన్నమాట. అండ్ మీకు షూట్ అంత అయిపోయిన తర్వాత ఈ బ్యాగ్లో మీరు ఆ లైట్ వేసుకొని వెళ్ళిపోవాలి. ఇది మావా ఈరోజు మన వీడియో. నేను చాలా పైసలు కూడా పెట్టి ఇట్లాంటి లైట్లు మీకోసం అని చెప్పి నేను కొని తెస్తున్నా. అఫ్ కోర్స్ నాకు కూడా స్టూడియోలో అవసరమే అనుకోండి, కాకపోతే కొంచెం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్లో కొన్ని సబ్స్క్రిప్షన్స్, కొన్ని లైక్స్, కొన్ని షేర్స్ ఇవి నేను కోరుకుంటా. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నన్ను కొంచెం కన్సిడర్ చేయండి, కొంచెం ఈ యూట్యూబ్లో నిలదొక్కుంటా. అండ్ మన తెలుగులో ఈ లైట్ గురించి నేను ఒక్కడే యూట్యూబ్లో ఫస్ట్ వీడియో చేస్తున్నా. మీకు కనుక ఈ లైట్ నచ్చినట్టయితే నచ్చిందని కామెంట్ చేయండి. ఒకవేళ నా యొక్క ప్రజెంటేషన్ బాగుందంటే, బాగుందని మీకు అనిపిస్తే బాగుందని కామెంట్ చేయండి. ఇంకా మీరేమన్నా సజెషన్స్ ఇవ్వదలుచుకుంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటికి జై శ్రీరామ్. వచ్చే వీడియోలో మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మావా.